నమస్కారము. ఈరోజు మనం మన దేవుళ్ళలో ఆంజనేయ స్వామి గురించి తెలుసుకుందాము. కేసరి అంజన ఇద్దరు భార్యాభర్తలు. కేసరి తన భార్యకు వాయుదేవుని సేవిస్తూ ఉండమని చెప్పి తపస్సుకు వెళ్ళాడు. అంజన భక్తికి వాయుదేవుడు ముగ్ధుడై ఆమెకు సుపుత్రుడు కలిగేటట్లు దీవించాడు. అతడే మన ఆంజనేయ స్వామి. ఆంజనేయునికి అనేక పేర్లు కూడా ఉన్నాయి. హనుమంతుడు, వాయుపుత్రుడు, మారుతి, అంజనాతనయుడు మొదలగునవి. ఆంజనేయుడు బాల్యంలోనే ఉదయిస్తున్న సూర్యబింబాన్ని చూసి పండు అని భ్రమపడి దానిని మృంగపోయాడు. అక్కడకు రాహువు వచ్చి ఆ బాలుని బెదిరించాడు. ఆ బాలుడు రాహు అని మృంగబోయాడు. ఐరావతమునికి ఇంద్రుడు వచ్చి వజ్రాయుధంతో ఆ బాలుని అనగా హనుమంతుని దవడపై కొట్టాడు. అప్పుడు ఆంజనేయుడు మూర్ఛిల్లాడు. అప్పుడే అతనికి హనుమంతుడు అనే పేరు వచ్చింది. కుమారునికి జరిగిన కోపంతో వాయుదేవుడు గాలిని బంధించాడు. పరిస్థితి భయంకరముగా మారింది. అప్పుడు దేవతలు ఇంద్రునితో కూడి వాయుదేవుని ప్రార్థించారు. బ్రహ్మదేవుడు పవనసూతిని తన అమృత హస్తంతో తాకాడు. వెంటనే ఆంజనేయ స్వామి లేచి కూర్చున్నాడు. అప్పుడు బ్రహ్మదేవుడు ఆంజనేయుని తండ్రి అయిన వాయుదేవునితో, నీ పుత్రుని ఆజ్ఞ మేరకే మృత్యువు కూడా వస్తుంది, ఇతడు చిరంజీవి అని దీవించాడు. ఆంజనేయుడు విద్యను ఆర్జించుటకు సూర్యుని దగ్గరికి పోయాడు. నేనొక చోట ఉండను కదా, నా దగ్గర విద్య ఎలా నేర్చుకోగలవు అని సూర్యుడు ప్రశ్నించాడు. అప్పుడు ఆంజనేయుడు తూర్పున ఉదయాద్రిపై ఒక కాలు, పడమర అస్తగిరిపై మరొక కాలు ఉంచి నిలబడ్డాడు. అతని శక్తికి ఆశ్చర్యపోయే సూర్యభగవానుడు విద్య నేర్పుటకు ఒప్పుకున్నాడు. ఆంజనేయుడు సూర్యుని ముందు నడుస్తూ విద్య నేర్చుకున్నాడు. ఆంజనేయుడు మొదటి కలయికలోనే రాముని హృదయాన్ని ఆకర్షించాడు. ఋషిముఖ పర్వతముపై మొట్టమొదట రాముని కలిసిన ఆంజనేయుడు, మీ ముఖారవిందాలు మీరు భూపతులనుగా తెలియజేస్తూ ఉన్నాయి, నేను సుగ్రీవుని అనుచరుడను అనిన మారుతి మాటలను విని ఇతడు దూత అనే పదమునకు వన్నె తెచ్చువాడు అనుకున్నాడు రాముడు. ఆ తరువాత లంకలో ఉన్న సీతను రాముడి చింతకు చేర్చటానికి తన వంతు సహాయం చేశాడు. సీతారాముల ఆదరాభిమానాలను పొందాడు. అయోధ్యలో శ్రీరామ పట్టాభిషేకం జరిగిన తరువాత హనుమంతుడు రాముని దగ్గరికి వచ్చి, రామ, నాకు నీయందు భక్తి చెదరకుండా ఉండునట్లు అనుగ్రహింపము అని అడిగాడు. అందుకు రాముడు, లోకంలో నా గురించి చెప్పుకునేంతకాలం నీ కీర్తి ప్రతిష్టలు చెదరకుండా ఉంటాయని ఆశీర్వదించాడు. ఆంజనేయుడు భక్తుడు, రామదూత, పరాక్రమశాలి, కోరిన వారి కోరికలు తీర్చేవాడు, అభయప్రదాత, పసిపిల్లలకు రక్షక స్థానం, కరుణాహృదయుడు, చిరంజీవి, అందరి చేత కీర్తింపబడుతూనే ఉన్నాడు. విన్నారు కదా, ఈరోజు మనం ఆంజనేయ స్వామి గురించి తెలుసుకున్నాం కదా. ఈ వీడియోను చూసినందుకు ధన్యవాదములు.